పైకెక్కేది ఆనా ఈ ఇట్లా అంట అంటాడు పొద్దునకులు ముసిలినా నేనంటు తెలగడ్డ ఉంది ఏ మన వేరేంటరా నాకు ఇక్కడా నీకురా నీకు 90 ఏళ్ళ నా ఎప్పుడో పుట్టినాడు నా కొడుకు స్టూడెంట్ నువ్వు నేను కంప్యూటర్ యుగంలో పుట్టిన నా కొడుకు నేను పుట్టిన డేట్ కాదురా కావాల్సింది అంత మన పుట్టిన డేట్ కాదురా ఏంటి మెచ్యూరిటీయా ఏమి ఇంటెలిజెంటా కాదని చూస్తారు వయసు అయిందా వయసా సిగ్గులే ఆరోగ్యత కూడా కాదు నేను ఏం చేసిన 74లో బయటకు వచ్చిందా కాలేజీలో బిఏ తర్వాత ఇంకా నేను 26 ఏళ్ళు నా కొడుకునే అందుకే రా 2016లో పీజీ చేసిన అంటే అప్పుడు మామూలు పీజీ ఎప్పుడు చేస్తారా 24కో 25కో చేస్తారు ఏం పండ్రు నాకు 66 సంవత్సరాలు పీజీ చేసి పని అవసరమా నాకు పోతున్న ముసిలినా నా కొడుకు చర్యలు అనుకురా ఇవన్నీ లోపల ఏం చేస్తాడు ఇక మరి ఎందుకు చేసిన 66 సంవత్సరంలో పీజీ ఏ దొంగ కాదు 2 సంవత్సరాలు మార్కులు ఇచ్చుకుంటూ ఉన్నాయి విడి 26లో చేయాల్సింది చేసిన నువ్వు ఎందుకు చేయలేదు రే ఇప్పుడు కట్టుకోలే ఓపెన్ యూనివర్సిటీ కట్టుకో బిఏ నా చేయి ఓ దుర్యోగులు వాయిసా నాకు 26 ఏళ్ళేరా ఆ మెంటల్లో అట్టుంది కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన దొంగ కాదు బా నువ్వు చేయి ఇప్పుడు నువ్వు చేయరా ఓపెన్ యూనివర్సిటీ బిఏనా కట్టుకోలే ఇద్దరు కొడుకులు ఉన్నారు కట్టినరా కట్టినరా వానికి ఏది తెలియదు ఇది నువ్వు ఇది 26 ఏళ్ళే మన్నడోలు 16 అంటే కాదండి నీకు 2 కాళ్ళు కోసినారా నాకు వెళ్ళేది నాకు వెళ్ళేది నీకు ఎందుకు వస్తున్నారా అంట మెడికల్కి ఏదో ఏంటో సరిగా ఉండిండదు నీవేం చూసినావురా వీటిలో బిఎండబ్ల్యూ ఉంది ఎస్యూవి దాంట్లో ఏమేమి ఉన్నాయి తెలుసా మీకు తెలియదు రా నీకు గురి కారు కొనుక్కునేవంటే నాకు తెలుసురా నాకు తెలుసు నేను వాడిపోయినదే నా కొడుక్కి నమ్మోగిని ఎప్పుడు కొనిచ్చినంత 4 కోట్లు పెట్టి కొనిచ్చాడు ఇప్పుడు నేను వాడే ల్యాండ్ క్రూజర్ 3 కోట్ల 20 లక్షలు రా అగ్గమందిరం వేరే వెళ్తా 70 ఏళ్ళు మమ్మల్ని సాగిదారు ఈ తాడిపద జనం నా దగ్గర నుంచి వాళ్ళు అందరూ మీ అన్న కూడా మా ఇంటికాడ నుంచి పోయినాడే ఏంటంటే మాట్లాడు పొద్దున్న నూకులు రాడా దారాలు పడికి పండ్ల మార్కెట్ వేసుకోలేకపోయినా కుదరా కనీసం లోపల కట్ చేయలేకపోలేదు బతుకేసరా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ మార్కెట్ లో బతుకు ఏదో చెప్పుకుంటాడు 20 వేల మంది 30 వేల మంది తెచ్చుకోవచ్చు నువ్వు కాదు రేపు చంద్రబాబు నడిపితే కూడా వాళ్ళే వచ్చేదప్ప బస్సులు పెడతా పోతారు పాపం ఏం చేస్తారు వాళ్ళు ఉద్యోగస్తులు నేను దానికి ఒప్పుకోను ఎవరికైనా వాళ్ళే వచ్చేది మీకే కాదు రేపు ఎవరు వచ్చినా మేము ఒకవేళ మా చంద్రబాబు నాయుడు వచ్చినా ఒకవేళ సీఎం వస్తే మేము ఆర్టీసీ బస్సులు అన్ని పెట్టి ఎక్కించేది వాళ్ళేరా వాళ్ళ కర్మజీవులు రా పాపము ఆ డాక్రా వాళ్ళు వీళ్ళు నేను వాస్తవం చెప్తానా ఏం చేయలేరమ్మా మీరంతా డాక్రా వాళ్ళు మీకు అనుమ ఇట్లా వస్తే మీరు రేపు నేను వస్తే కూడా మీరు రావాల్సిందే పవర్లో ఉంటే నేను దానికే తప్పు పట్టాను జరుగుతుంది అది పొద్దునుకులేంద్ర నువ్వు పడి చేసావా పడి చేసావా ఇంటికాడికి వచ్చి పోయినవారు కదా నా కడక్క ఆపదే చూపించారు ఊసుకో కబ్బర్దార్ నీకు పోస్టర్ వేసి నా కొడుకున్నాడు ఎవరుకుంటారు కదా నా జ్ఞానం అప్పుడు శత్రువు కాదు నువ్వు కూడా శత్రువు కాదు పోతాడు వెళ్ళిపోతావు ఎంతమంది పోలేదురా మా నాయన కులశేఖర్ రెడ్డి చెల్ల ఆ నుంచి మా నాయన నిలబడినాడు రా 52 నుంచి ఈ ఫ్యామిలీ మమ్మల్ని ఎందుకు పిల్లలు కొట్టిది శత్రువు కూడా బాగా చూసుకుంటాం పొలిటికల్ గా ఉంటారు అంతవరకే వీడంతా వచ్చి పాపం ఇది చేసినా అండి తొడి బతికేసరా తోడి బతికేసరా ఇదో బతకరా ఆ ఇంటి జోడికి వస్తాడు ఏం చేస్తారా ఏం చేస్తారా భద్రంగా ఉండు పనికిమాల మాట్లాడు చెప్పు ఏం చేసినా నీకు చేసినా అని చెప్పురా ఒప్పుకుంటారు ప్రజలు పోదును ప్రభాకర్ రెడ్డి రా నీకు వయసు కూడా లేదురా దివాగడి గురించి ఇచ్చినట్టు మాట ఒకవేళ నా గురించి అంటారు పనికి మాల లే చూడి బతి లే చాలేదు రా పార్టీ చేశారా ఓడిపోతావు నువ్వు నీకు టికెట్ ఇరో ఏదో పొద్దు నువ్వులు మాట్లాడుతావు ఏదో నువ్వు మాట్లాడేది నీ నీ మీ ఇంటి జోలికి వచ్చానా నేనేమన్నా వస్తే పొద్దునుగులా ఎందుకు తీసుకున్నా కాళ్ళు ఆపరేషన్లా
నేను చేసుకోలే చూడలే చూసుకో నిన్నంత ఎంత వయసులో పోయినాడురా అప్పటికే అంత కిడ్నీ కిడ్నీ హెల్త్ వయసు ఉంటారు ఆడి నేను గట్టిగా ఉన్నా ఏం చేస్తారులే పాటి చేద్దాం బ్రదరా నీకు జనం కూడా లేరు పవర్ ఉంది అది ఆ డివోస్పీ అయినాక ఈ డివోస్పీ ఏమైంది బాగా చల్లకున్నాం అందరూ మా ఇంకోసారి మాట నీకు అన్ని పెడతా పేపర్లోనే నేరుగా మాట్లాడినా తొందరలో రేపు మళ్ళీ సోమవారం మళ్ళీ వస్తుంది ఇది దాని తర్వాత జూలై 30 తర్వాత ఫైల్ ఇంత ఫైల్ 1-2 అంట 1-2 కాదు 1-2 నాకు తీసుకోలేవు 1-2 కథ చెప్తాలే రైట్ మా